अधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवे नमः तस्मै श्री दत्तगुरवे नमः जय बोलो दत्त महाराज की जय विनरो भाग्यमु दत्त कथा మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ ఏ అందం శాశ్వతమని భావించారో ఆ అందం మీకు దక్కకుండా మీది కాకుండా మంటల పాలు కాక తప్పదు అమ్మా అంత పరిచయకమ్మా కనకసేన మరణంతో పిచ్చివాడై తిరుగుతున్న యజ్ఞదత్తుణ్ణి తెలిసి తెలియని తనంతో రాళ్లతో కొట్టి హింసించింది సుమేధ. మీకు మరో జన్మ అనుగ్రహించాలని ఇలా వచ్చాను. మరో జన్మ? వద్దు స్వామి. నా ప్రియభక్తుడు విష్ణుదత్తుడు పిఠాపురాణ రాజశర్మగా సుశీలామాత సుమతీదేవిగా జన్మించారు. సుమతి, అదిగో ఆ శివశర్మ గారు గొంతు చించుకుంటున్నాడు, ఏమిటో చూడు. అలాగేనండి.
ఏంటన్నయ్య ఇలా వచ్చారు? ఏమ్మా బావగారు ఉన్నారా? ఉన్నారన్నయ్య. ఈరోజు గురువారం, పైగా దత్త జయంతి. వారు గురుదేవులకి పూజా పునస్కారాల సేవల్లో మునిగిపోయి ఉన్నారు. అలాగా చూడమ్మా, వచ్చేవి మహాలయ పక్షాలని, మీ మామగారి తిదిమాట మర్చిపోతారేమోనని కాస్త గుర్తు చేసి వెళ్దామని వచ్చా. ఎంత మాట అన్నయ్య, పితృకార్యాలను మర్చిపోతారా చెప్పండి. ఏమోనమ్మా, నా చేదస్తం నాది. కలియుగం కన్నవాళ్ళని ఉన్న ఊళ్ళో నుంచి తరివేస్తున్న రోజులివి. అందుకని ఇంటి పురోహితుడుగా, పురహితం కోరేవాడిగా ఇలా ఉన్నవారు అనుకునేవారింటికెళ్ళి గుర్తు చేస్తూ ఉంటాను. ఏమి అనుకోకమ్మా. ఏమీ అనుకోలే అన్నయ్య. సరిసరే, బావగారు పూజలో నుంచి లేచేలా లేరు. వారి పూజకు భంగం కలిగించడం నాకు ఇష్టం లేదు. చూడమ్మా, నేను వచ్చి వెళ్ళానని చెప్తావా? చెప్తావనుకో, మహాలయ పక్షాలు వారం నాళ్ళకన్నా ఎక్కువ లేవు. స్తంభాలన్నీ ఇప్పటి నుంచే జాగ్రత్త చేసుకోవటం మంచిది. అలాగే అన్నయ్య. మరి వస్తానమ్మా. మంచిదన్నయ్య. జన్మలో ఏ పాపం చేశామో ఆ దత్తప్రభు ఇటువంటి సంతానాన్ని అనుగ్రహించాడు. కారణాకారణాలు లేనిదే ఏదీ సంభవించదు సుమతి. ఇది మన దురదృష్టము లేక వారి అదృష్టము. సద్గురు రాజచంద్రుడు ఏ లీలా వినోదాన్ని ప్రదర్శింపదలచి ఇటువంటి సంతానాన్ని ప్రసాదించాడు ఆ స్వామికే తెలియాలి. సుమతి ఇలా కూర్చో, కూర్చో. వీళ్లను చూసి మనసు కష్టపెట్టుకోవద్దు. సరేసరే, ఇంతకీ శివశరం ఏమన్నాడు? ఏమంటారు, మహాలయ అమావాస్య రాబోతోంది, మావయ్య గారి ఇది మర్చిపోయామేమోనని గుర్తు చేయడానికి వచ్చారు. వారికి మన కుటుంబం మీదున్న శ్రద్ధాశక్తులు అటువంటివి. సరేసరే, నేను అలా కుక్కుటేశ్వర ఆలయం వరకు వెళ్ళి వస్తాను. ఆగండి, ఎందుకు ఉంటారు? ఆగండి బాబులే. అయ్యా నన్ను ముట్టుకోకండి, నేను అంటరానివ్వండి, నన్ను ముట్టుకోకండి. ఎవరినైనా నువ్వు? అయ్యా అయ్యా, నేను చండాలుండి, నేను అంటరాని వాణ్ణి, నా పేరు క్షుద్రకుడు. అయ్యయ్యో, అదేమిటి రాజశర్మ గారు, బ్రాహ్మణ పుట్టక పుట్టి ఆ చండాలను పట్టుకుంటారేమిటి? ఇంకా అలా దివ్య మహాలయసం చూస్తారేమిట్రా? ఇతగాడిని అవతరించి చావచితుకు పోదండి. ఆగండి ఆగండి అయ్యా. నీలకంఠ గారు ఇతగాడు ఏం చేశాడు? ఏమి చేయడం ఏమిటి, పితృదేవతలు పెట్టిన పిండాన్ని ఆభగా తినేశాడు. క్షమించండి బాబయ్య, మూడు నాళ్ళుగా కూడు నీళ్లు లేవు, పాను కాడెట్టిపోతుంది. అంతలో కాకులకు పెట్టిన ముద్దలు కనిపించాయి. కనిపిస్తే తినేస్తావా? కాకులకు పెట్టిందే కదా అని. కాకులంటావేమిటా నీ శార్థం? మా పితృదేవతలు. అయ్య బాబోయ్, నేను తిన్నది మూడు ముద్దలే, అయినా మూడు మూడు జాముల నుంచి పరిగెత్తిస్తున్నారు బాబయ్య. పరిగెత్తించాలా పాతి పెట్టాలా అప్రచుడా? సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వదిలేయండి. అదేమిటండి, మీరు కూడా ఇలా మాట్లాడతారేమిటి? ఇవాళ వీణ్ణి వదిలేస్తే రేపు అట్టవారి కుక్క ఇదే పని చేస్తాడు. అయినా అయినంటే పుట్టి ఈ అంత్యజుడిని వెనకేసి వస్తారేమిటండి? అంత్యజుడైనా వాడిలోనూ ఆత్మ ఉంటుంది, నా మాట వినండి. ఏమిటండి మీ మాట వినేది? పితృకార్యం చేసి పితృదేవతలకు ప్రీత్యార్థం పెట్టిన పిండాలని వీడు కాస్త గుట్టుకుమనిపిస్తే పైలోకంలో ఉన్న మా పితృదేవతలు అల్లలాడిపోరా? శాపం మాకు తగలదా? తగలదు. పైగా ఆ పిండాలను మీరనే ఈ చండాలుడు తిన్నందుకు వారు మరీ సంతోషిస్తారు. సంతోషిస్తారా? ఇది మరీ స్వచ్ఛంగా ఉందే. ఇదిగో రాజశర్మ గారు, ఈ పట్టేని జట్టులో మీరు మంచి పండితులని, అనన్య సామాన్యమైన దత్తభక్తులని ఉపేక్షిస్తున్నాను. అదే మరొకడైతే ఈ చండాలుడితో పాటు
మిమ్మల్ని కూడా ఊరిని వెలివేసి ఈడ్చి పారేసేవాళ్ళం. ఆగ్రహం తెచ్చుకోకుండా ఆలోచించండి, క్రోధాన్ని విడిచిపెట్టండి. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు. అంటే అన్నారు, మా బుద్ధి కొట్టుకుపోయినా మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి, ఈ చండాలుడి సంగతి మేము చూసుకుంటాం. బాబయ్య భయపడకు, నేనున్నాను. విడిచిపెట్టిపోవడం అన్నది అసంభవం. రాజశర్మ, వితండవాదన చెయ్యకు, అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. సుమా భయపడను, అయినా ఒక్క విషయం ఆలోచించండి. ఏ కాకినైతే మీరు పితృదేవుడని భావిస్తున్నారు, ఆ కాకి ముట్టిన అన్నాన్ని మీరెందుకు భుజించడానికి ఇష్టపడరు? ఇది మరీ సోద్యంగా ఉందే, కాకి ముట్టిన అన్నం మైలుపడుతుంది. ఏ, ఆ కాకి మీ పితృదేవతల స్వరూపమే కదా, అది తినగా మిగిలింది మీరెందుకు ప్రసాదంగా భావించరు? అది అది అదే అదే తెలుసుకోమంటున్నాను. మీ పాదాలకు ముళ్ళుగుచ్చుకోకుండా రక్షణగా ఉండే పాదరక్షలను మీరే తయారు చేసుకుంటున్నారా? ఇది మరీ సోద్యంగా ఉందే, మనమెందుకు తయారు చేసుకుంటామండి చండాలంగా? వాడు పుట్టిందే అందుకు. మరి ఆ చండాలుడు చేసిన చెప్పులు అంటరానివి కానప్పుడు మరి ఈ చండాలుడు అంటరానివాడెలా అవుతాడు? పాదగయక సుప్రసిద్ధమైన ఈ పిఠాపుర క్షేత్ర పాలకుడైన ఆ పరమేశ్వరుడు కాటికాపరి కాదా? ఆ స్వామిని మీరు చండాలునిగా అంటరానివాడిగా భావిస్తున్నారా? శివాలయానికి వెళ్లగానే మనం ముందుగా మొక్కే నందీశ్వరుడు కడజాతివాడు కాదా? ఆ స్వామికి మనం మొక్కటం లేదా? నందిలేని శివాలయం శ్మశానతుల్యం అవుతుందన్న ఆ పరమేశ్వరుడి వాక్కు అసత్యమంటారా? ఇంతెందుకు, ఈ క్షేత్రంలో సద్గురు రాజచంద్రుడైన దత్తప్రభు చండాలుడిగా, చొప్పగట్టేవాడిగా, కడజాతివాడిగా ఎన్నెన్నో రూపాలతో తిరుగాడాడు. అవధూతగా భావించి పూజిస్తున్నామే కాని అంటరానివాడుగా తలచి ఆవల పెట్టలేదు కదా. ఇకనైనా కళ్ళు తెరిచి దత్తదేవుని భావాన్ని, పరమేశ్వర లీలలను తెలుసుకోండి. అయితే ఈ అంటరాని వాణ్ణి అంత్యుణ్ణి నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి. ఈనాటి నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బ్రాహ్మణిక వెలివేస్తుంది, రెడ్డి రాబోదాం. పదనాయన, బాబయ్య నా మూలంగా మీరు అయిన వాళ్ళకి అగ్రహారానికి దూరం అవుతారేమో ఆలోచించండి. దూరమైన బాధ లేదు, మానవుడులో మాధవుడే ఉంటాడన్న సత్యాన్ని గ్రహించలేని అగ్రకులస్థుల మధ్య కంటే పాపపుణ్యాలు ధర్మాధర్మాలు తెలియని పామరుల మధ్య ఉండటమే మంచిది. తమరు ఆకలిగా ఉన్నట్టున్నారు, మా ఇంటికి దయచేయండి, దత్తప్రభు ప్రసాదాన్ని స్వీకరించుదురుగాని. అయ్యో బాబోయ్, తమరు నన్ను తమరు అని గౌరవించడం నా ధర్మం. ఆత్మావై సర్వభూతాన్ని, ఏ ఆత్మలోనైనా ఎవరి ఆత్మలోనైనా ఆ దత్తప్రభువే ఉంటాడు. మరే ఆలోచనలు పెట్టుకోకుండా దయచేయండి. తమరు ముందు నడవండి. శ్రీదత్త శరణం మమ, 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 శ్రీదత్త. ఏడితడు రాజుశర్మ, 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 రాజుశర్మ. ప్రభు, దత్త ప్రభు,
నా జన్మ తరించింది. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. రాజు శర్మ, యుగాలు మారిన కాలాలు కరిగిన నాపై నీకు గల చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు, ప్రశంసా పాత్రాలు, సర్వప్రాణి కోటి పట్ల నీవు ప్రదర్శించిన సమభావం శ్లాఘనీయం. ఈ కలియుగ ప్రథమ పాదాన హెచ్చుకులజుడని హీనకులజుడని మానవులు మానవత్వాన్ని మరిచి పరహింసా తత్పరులై కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో సద్గురు అవసరం అవనీతలంలో ఎంతైనా ఉంది. అతి శీఘ్ర కాలాన నేను మీ దంపతులకు పుత్రుడనై జన్మిస్తాను. కృతజ్ఞుడి స్వామి, మహాభాగ్యం స్వామి, మహాభాగ్యం. ఈ ద్విజులందరూ నిన్ను నీ కుటుంబాన్ని వెలివేసిన నీకే లోటు రాదు. అణిమలాది అష్టసిద్ధులకు తండ్రివైన నీవే నా జంత ఉండగా ఇక నాకు లోటేమిటి తండ్రి? శుభం భూయా. అయ్యో, బావగారు ఇంత పని చేస్తారనుకోలేదు. ఎవరో చండాలని అక్కును చేర్చుకున్నారట. బ్రాహ్మణ్యకు బొగ్గు అంటుంది, అగ్రహారం అగ్రిహోత్రంలా రగులుతుంది. ఐదింట పుట్టి ఇలా వీధుల పాలు కావాల్సి వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదమ్మా, అనుకోలేదు. మీ బాధ అలా ఉంటే నా బాధ వేరేలా ఉంది. ఈ అవిటి గుడ్డి పిల్లలతో ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియక నా మనసు పరిపరి విధాలు పోతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం తల్లి? మహాలయ పక్షాలు వస్తున్నాయి, భక్తులు పిలుద్దామని అగ్రహారంలోకి వెళితే విరుచుకు పట్టారు. పేడ నీళ్లు కొట్టేంత పని చేశారమ్మా. సుమతి, సుమతి. అయ్యో అయ్యో, బావగారు ముందు స్నానం చేసి ఆ బట్టలు మండపెట్టి లక్షసార్లు గాయత్రి జపం చేసి అప్పుడు ఇంట్లోకి రావాలి. ఆ చండాలను ముట్టుకున్న బట్టలతో అలాగే ఇంట్లోకి వస్తారా ఏమిటి? ఓరి పిచ్చి శివశర్మ, ఆ మహానుభావుడు చండాలుడు మరొకరో కాదు, సాక్షాత్తు ఆ దత్త భగవానుడే. ఏంటండి మీరనేది? ఆ దత్త భగవానుడు? అవును సుమతి, అవును. నిగ్రహానుగ్రహ సమర్థుడైన ఆ దత్త ప్రభువు నన్ను పరీక్షించదలచి ఆ చండాలుడు రూపంలో సాక్షాత్కరించి అనుగ్రహించాడు. ఇది తెలియని మూర్ఖులు వారిని నిజంగానే చండాలుడుగా భావించి అవమానించారు. వారిని తీసుకుని ఇంటికి వస్తుండగా నిజరూపంలో సాక్షాత్కరించి త్వరలో నీ గర్భవాసాన పుత్రుడిగా జన్మిస్తానని వరదానం చేశారు. దత్త భగవానుడు నా గర్భవాసాన జన్మించడమా? ఇది ఇది నిజమా? ఏది నిజమో ఏది అబద్ధమో నాకే తెలియటం లేదు. అగ్రహారీగులు చండాళ్ళు అంటున్నారు, ఈ అయ్యవారు దత్త ప్రభువులు అంటున్నారు, నాకు మతిపోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది దత్త ప్రభువులకు నాపై గల అనురాగానికి నిదర్శనమే కాని మరొకటి కాదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇదే సత్యం. ఇది సత్యం, సత్యం, సత్యం అని రాజశర్మ గొంతు చుచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. వాడు పరమచండాలుడు, నికృష్టుడు. పితృదేవతలకు పెట్టిన పిండాలను గుటుక్కున మింగిన భ్రష్టుడు. అటువంటి వాడిని దత్తుడు గిత్తుడు అని రాజశర్మ కథలు చెబితే విని ఆ పనికి మాలిన కథలు నువ్వు మాకు చెబితే వినడానికి వెర్రివెంగళ్ళప్పలా కనిపిస్తున్నావా శివశర్మ? అయ్యా, మీరు అగ్రహారం పెద్దలు, అన్నీ తెలిసినవారు. దత్తుడు పరీక్షాదత్తుడని కూడా మీకు తెలుసు. ఆ చండాలుడు రూపంలో వచ్చింది సాక్షాత్తు దత్తప్రభులు వారేనని రాజశర్మ గారు ఘంటాపదంగా చెప్తున్నారు.
గుడిలో గంటలు పగలగొట్టి చెప్పినా సరే మేము నమ్మం నమ్మం నమ్మం. నమ్మకపోవటమే కాదు, బావగారు బగ్గిగారు అంటూ నువ్వు ఆ రాజశర్మ గడప తొక్కేటట్టయితే నీకు అగ్రహారంలో మంచినీళ్ళు కూడా పట్టనివ్వకుండా చేస్తాం, జాగ్రత్త. అయ్యా అంత పని చేయకండి, అయ్యా అంత పని చేయకండి. అంత పని చేయటం కాదు, అంత పనే చేస్తాం, అనుకున్నంత పని చేస్తాం, పదండ్రా. దత్త ప్రభు, ఈ అగ్రహారీకుల నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రభు, కాపాడు. ఎవరికోసం అండి ఎదురు చూస్తున్నారు? రెండాళ్ల నుంచి మీ అన్నయ్య కనిపించడం లేదు. ఊళ్ళో ఉన్నాడా, ఊరు విడిచి వెళ్ళాడా అని ఆలోచిస్తున్నాను. అలా చెప్పా పెట్టకుండా ఊరు విడిచి వెళ్ళిపోయే రకం కాదండి మా అన్నయ్య. అగ్రహారీకులేమన్నా కట్టడి చేశారేమో చూడండి, రేపే తిది. అసలే బ్రాహ్మణీకం మన మీద భగ్గుమంటోందట. భక్తులు వస్తారో రారోనని నా మనసు పీచిపీచమంటోందండి. నాకు అదే సంశయంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఒకసారి శివశర్మ ఇంటికి వెళ్ళి సంగతి ఏమిటో తెలుసుకుని వస్తాను. అలాగే వెళ్ళి రండి. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారకమివంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే శివశర్మ. ఓయ్ శివశర్మ, ఇన్నే శివశర్మ, ఆగమంటుంటే ఇన్నే శివశర్మ, శివశర్మ, శివశర్మ. శివశర్మ, దినానికి 10 సార్లు మా ఇంటి చుట్టూ కాలుగాలిని పిల్లిలా తిరిగేవాడివి. రేపే తిది, నువ్వు కనపడక మీ చెల్లెలు ఆందోళన పడుతోందయ్యా. అంటే నువ్వు కూడా అగ్రహార పెద్దల్లా మమ్మల్ని వెలివేశావా? నేను వెలివేయటం కాదు బావా, నీ ఇంటి గడప తొక్కితే నాకు గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తానని ఈ అగ్రహారం పెద్ద నీలకంఠం గారు హెచ్చరించారు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని వాళ్ళేం చేస్తారో నేను భయపడి ఆ వంకకు రావటమే మానేశాను బావా. నీ అంత గుండె ధైర్యం నాకు లేదని నీకు చెల్లాయికి తెలుసు కదా బావా. అంటే మా ఇంటికి భోక్తలుగా అగ్రహార పెద్దలు ఎవరూ రారన్నమాట? అన్నమాట కాదు, ఉన్నమాటే. ఏమిటా ఉన్నమాట? చండాలుండి భుజాన వేసుకుని దత్తప్రభువు సింగినాథం అంటూ మాయ మాటలు చెప్పాను. నీలాంటి ప్రస్తుడి ఇంటికి భోక్తలుగా అగ్రహారీకులు రావడమా? అసంభవం. మీరు దత్తుణ్ణి విశ్వసించటం లేదు. నీలాంటి త్రాస్తుడు మాట విశ్వసించవలసిన అవసరం మాకు లేదు. అయ్యా, జరిగిపోయిన దాని గురించి గొడవ పడటం అనవసరం. మేము గొడవ పడుతున్నది జరగబోయే విషయం గురించి. జరగబోయే దాన్ని ఆపటం ఎవరి తరమూ కాదు. అదే ఎలా జరుగుతుందో మేము చూస్తాం. శివశర్మ, ఆఖరిసారిగా చెప్తున్నాను విను, రేపటి పితృతిథికి రాజశర్మకు ఎవరు సహకరించినా వాళ్ళను అగ్రహారం నుంచే కాదు ఈ పట్టేరు జట్టు నుంచే వెలివేస్తాం. నన్ను మళ్ళించండి. అందరినీ మన్నించేది, మన్నించవలసినది ఆ దత్తప్రభువే కదా. దత్తప్రభు, పితృదేవతల రుణం తీర్చడం మానవ ధర్మం, మరి ఈ పితృకార్యాన్ని ఎలా నెరవేరుస్తావో నీదే భారం. ఈ మానవులు ఎంత జ్ఞానహీనులు స్వామి.
యుగాన్ని బట్టి యుగ ధర్మాన్ని బట్టి మానవులలో జ్ఞానహీనత కలుగుతూ ఉంటుంది, అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కృత త్రేతాయుగాలలో మానవులలో ఉన్న జ్ఞానదృష్టి ద్వాపర యుగంలో కొంత నశించింది. అందుకే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. అయిన వారిని బంధువులను అన్నదమ్ములను చంపడానికి ఇష్టం లేక తన వారని పగవారని తప్పిస్తూ ధనుర్బాణాలను కింద పడవేసి అజ్ఞానంతో ప్రవర్తించిన అర్జునుడికి నారాయణ స్వరూపుడైన కృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించవలసి వచ్చింది. అయినా జ్ఞానతృష్ణ తీరని అర్జునుడు కృష్ణుణ్ణి మరింతగా జ్ఞానబోధ చేయమని కోరగా ఆ పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః అని సెలవిచ్చి అర్జునుడిని జ్ఞానదృష్టి కోసం జ్ఞానవృద్ధి కోసం తనకంటే జ్ఞానులను ఆశ్రయించమన్నాడు. ద్వాపరం చివరి పాదంలో నరనారాయణులలో ఒకడైన అర్జునుడంతటి వాడిని అజ్ఞానం ఆవహించింది. ఇక సామాన్యులు ఒక లెక్క. వినరో భాగ్యము దత్త కథా మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథా. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి శిరుడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు.